నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. క్రోధీనామ సంవత్సరంలో సంవత్సరాంతం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అని తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ఉమామహేశ్వరరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురుగారు. ఆగస్టు నెలలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణీ నమస్తే. ఓం శ్రీ గురుభ్యో నమః. ఆగస్టు నెల శ్రావణ మాసం. శ్రావణ మాసం అనగానే శ్రావణ శుక్రవారంలో అనేక రకములైనటువంటి ఫలితాలు ఉంటాయి. అయితే వృషభ రాశిలో వీళ్ళకి ఈ యొక్క శ్రావణ మాసంలో కూడా కొన్ని కష్టములు, నష్టములు వంటివి సంప్రాప్తమవుతున్నాయి. అదేంటి, శ్రావణ మాసంలోని ఇటువంటిది రావడము, శ్రావణంలో అన్నీ కూడా శుభాలు జరుగుతాయి కదంటారు, కానీ కాదు. వీరి యొక్క దశాకాలంలో ఈ శ్రావణ మాసంలో ఒకటి, ఆషాఢ మాసం ఒకటి కొద్దిగా ఇబ్బందికరమైన మాసాలుగానే వచ్చిపోతున్నది. అయితే ఈ రోజునాడు బహుళ ద్వాదశి, 1వ తారీఖు నాడు శ్రావణ మాసం బహుళ ద్వాదశి, అలాగే గురువారం మృగశిర నక్షత్రం, వ్యాగుత యోగం, అలాగే తైతిలకరణం. వ్యాగుత యోగము, తైతిలకరణం, తిది వార నక్షత్ర యోగ కరణాల్లో ఈ ఐదింటిలోని యోగకరమైన స్థితి లేవు, అన్నింటా కూడా వ్యతిరేక ఫలితములుగానే వస్తున్నాయి. అలాగే ఈ యొక్క వృషభ రాశి వారికి వృషభములో కుజగురుల కలియక, వృషభములో కుజుడు గురుడు, గురుడికి శత్రువు, కుజుడికి శత్రుస్థానం, అది రెండు గ్రహములకి కూడా అది శత్రుస్థానం అయ్యింది. కుజగురులు ఇచ్చే ఫలితములు ఆగిపోతాయి. అలాగే మిథున రాశిలో చంద్రుడు ఉన్నాడు. బహుళ ద్వాదశి, బహుళ ద్వాదశి అంటే ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య, అక్కడ చంద్రుడు క్షీణించబడాడు. జ్యోతిషశాస్త్రం ఏం చెప్తుంది? పూర్ణచంద్రుడికి శత్రువులు లేరు, క్షీణచంద్రుడికి మిత్రులు లేరు. ఇక్కడ క్షీణచంద్రుడు, మిగిలిన 8 గ్రహాలు శత్రుతత్వంగానే ఉంటాయి, యోగదాయకమైన పరిస్థితి కలిగించట్లేదు ఈ వృషభ రాశి వారికి. అలాగే కర్కాటక రాశి యందు రవి సంచారం, గ్రహ సంచారం ఈ రకంగా నడుస్తుంది. అలాగే సింహరాశి వందు బుధ శుక్రులు, శుక్రుడికి శత్రుక్షేత్రమైంది సింహరాశి. అలాగే కన్యారాశి యందు కేతువు, కుంభరాశి యందు శని, మిథున రాశి మీనరాశి యందు రాహువు, గ్రహ సంచారం ఈ రకంగా నడుస్తుంది. తిదివార నక్షత్ర యోగకరణాలు మైనస్ అయినాయి. మైనస్ అయినప్పుడు మైనస్సే వస్తుంది, ప్లస్ ఎందుకు వస్తుంది? ఏదో సినిమాలో ఉంటుంది తప్పు అన్న దాన్ని నేను రైట్ కొట్టను అంటుంది విజయశాంతి, ఎప్పుడు తప్పు తప్పే అన్నాను అంటుంది. అలాగే మనం కూడా తప్పు అన్న తప్పే చెప్పాలి, కానీ ఇక్కడ కొన్ని శుభ ఫలితాలు కూడా ఉంటాయి. ఎప్పుడు ఒక మంచివాడు ఎప్పుడు మంచి పనులే చేస్తాడు అనుకోవడం తప్పు, వాడు చెడ్డ పనులు చేస్తాడు. ఒక చెడ్డవాడు ఎప్పుడూ చెడ్డ పనులే చేస్తాడు అనుకోవడం తప్పు, వాడు కొన్ని మంచి పనులు చేస్తాడు. అలాగే ఈ యొక్క ఆగస్టు నెలలోని ఈ యొక్క వృషభ రాశి వారికి అశుభదాయకమైన ఫలితములు కలిగి ఉన్నాను, శుభదాయకమైన ఫలితములుగా మార్చుకునే శక్తి వీరికే ఉంది. అశుభాన్ని శుభం చేసుకోవచ్చు, మంచిని చెడ్డగా చేసుకోవచ్చు, మన మాటల తీరులోనే ఉంటుంది. ఏమండి నాన్నగారు ఉన్నారా అన్నది ఎంతో, మీ బాబు ఉన్నాడా అన్నది తప్పది. అంటే బాబు అంటే తండ్రి కదా, బాపు అంటారు కదా అంటారు కదా అంటారు, కానీ కాదు కాదు, మాట్లాడే విధానాన్ని బట్టి ఉంటుంది. అలాగే ఈ వృషభ రాశి వారు ఈ యొక్క నెలలో ప్రతి మాటని ఆచితూచి ఆలోచించి ఎదుటివారిని నొప్పి కలగకుండా మాట్లాడాలి. అటువంటి విధానంగా వీళ్ళు వెళ్తే ఈ యొక్క చెడుతత్వాన్నంతా నివారించుకోవచ్చు. వ్యాపార రంగంలో ఉన్న వారికి వ్యాపారంలో అనుకూలత ఉండదు. పక్కోడు కొట్లో చాలామంది జనం 100 ఉంటే ఈడి కొట్లు 2-3 ఉంటారు ఈ వృషభ రాశికి ఈ నెలలో. కాబట్టి ఓ యోగదాయకమైన స్థితిని పొందలేరు.
అలాగే ఉద్యోగ రంగంలో ఉన్నవారికి మాటలు అధికమైపోతాయి. ఎక్కువ మాట్లాడతారు వీళ్ళు ఈ వృషభ రాశిలో ఈ నెలలో ఎక్కువ. అంటే బాస్ గాకేశాడు, బాస్ దగ్గరికి వెళ్ళాలంటే సార్ చెప్పండి అని చెప్పేసి ఈ రకంగానే వెళ్ళాలి. ఏంటో అని అంటే బాసు కోపం వద్దే, కోపం వచ్చిందంటే ఉద్యోగం పీకిచ్చు, ఏదైనా జరగచ్చు. కాబట్టి ప్రతి విషయం కూడా ఆలోచనాశక్తితోటి ఆచరణాత్మకంగా ఎదరికి అడుగులు వేయాలి వీళ్ళు ఈ నెలలో. అలాగే భార్యాభర్తల మధ్యన కూడా చిన్న చిన్న కీచులట్లు ఉన్నా కూడా ముందు అర్ధనారీశ్వర తత్వంగా పూజ చేయించమన్నా ముందు నెలలోని, ఆ రకంగానే ఈ నెలలో కూడా శివతత్వాన్ని పొందండి. శ్రీశైలం వెళ్ళక్కర్లేదు, నెల నెల శ్రీశైలం వెళ్ళాలంటే ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఉన్న ఆలయంలోనే శివాభిషేకాన్ని పచ్చకర్పూరం నీళ్ళతోటి అభిషేకించండి, నల్లద్రాక్ష పళ్ళుతోటి అభిషేకించండి. ఇటువంటి విధానాలు చేస్తే ఈ యొక్క వృషభ రాశిలో వస్తున్న అవాంఛమైన సంఘటనలు తొలగుతాయి. అయితే వృషభ రాశిలోని ఈ నెలలోని ఒక విచిత్రమైనది కూడా మనం చెప్పుకోవాలి. ఈ యొక్క వృషభ రాశిలోని రాహు విధానంలో, అంటే రాహువు రవిని చూస్తున్నాడు, రవి స్థానంలో శుక్రుడు ఉన్నాడు. వృషభ రాశికి సంబంధించిన గ్రహం అది, శుక్రుడు ఉన్నాడు. రాహు ఎప్పుడైతే రవి మీద దృష్టి పడిందో వాహన ప్రమాదాలు వృషభ రాశి వారికి వస్తున్నాయి. అంటే వాహనములు యందు చాలా జాగరూకత వహించాలి, లేని ఎడల ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే మిత్రులతో, ఈ వృషభ రాశి వారు మిత్రులకు కానీ బంధు తత్వ విధానం కలిగిన వారు కానీ హామీలు ఉండడం కానీ వ్యవహారంలో నడపడంలో ధనాన్ని అప్పుగా ఇవ్వడం కానీ ఇటువంటివి చేస్తే నష్టపోతారు. నిరుమోహమాటంగా ముందే నా దగ్గర లేదు నమస్కారం ఒక మాటతో పోయింది, 10,000 ఇవ్వండి అంటాడు. నాయన నా దగ్గర లేదురా, నిన్ను అడగలేదు, నేను అడగలేక అని తప్పించుకోవడమే ఈ యొక్క నెలలో ఈ వృషభ రాశి వారికి శ్రేయస్కరం. లేదు ఎదరికెళ్ళారా నష్టపోతారు. అలాగే యువతీ యువకులందరూ కూడా ముందు చెప్పినట్టుగా అతి జాగరూకత కానీ ఈ నెలలో కూడా ఉండవలేను. ఎట్టి పరిస్థితుల్లో ముందడుగు వేసుకుని ఏదేదో మాట్లాడేసి ఏదో చేసేద్దాం ఏదో జరిగిపోద్ది అనుకుంటే మాత్రం మోసపోవద్దు, అటువంటి విధానాలకు వెళ్ళకూడదు. ఈ యొక్క నెల రోజులు కూడా ఈ వృషభ రాశి వారు శుభదాయకమైన ఫలితాలు పొందాలంటే ఏమి చేయాలి? చెరుకు రసం, చెరుకు రసాన్ని 1 లీటర్ చెరుకు రసం తీసుకోవాలి, 1 బాటిల్ నిండా చెరుకు రసం తీసుకోవాలి. ఆ చెరుకు రసాన్ని తీసుకుని వెళ్ళి తేనె చెరుకు రసము, పాలు పెరుగు తేనె అన్నిటితో పాటు చెరుకు రసాన్ని కూడా తీసుకువెళ్ళి చెరుకు రసంతో అభిషేకాన్ని నమక చెమకాలతో చేపించాలి. నమకం చెమకం రెండు కావాలడ, నమక చెమకాలతో చేపించి అభిషేకాన్ని చేపించిన నెలలో 4 వారములు సోమవారాలు ఈ వృషభ రాశి వారు చేస్తే వీరికి కలుగుతున్న అపయోగాలు అన్నీ కూడా తొలగుతాయి. ఈ చెరుకు రసం ఇంపార్టెంట్, మెయిన్ చెరుకు రసాన్ని తీసుకోవాలి ఇక్కడ. ఈ చెరుకు రసం వల్లే ఇటువంటి అనర్థదాయకమైనటువంటి తొలగుతాయి. ఆ చెరుకు రసాన్ని కంపల్సరీ, చెరుకు రసం దొరకలేదండి ఏం చేయాలండి అంటే కొన్ని ఊర్లలో దొరకపోవచ్చు, మన హైదరాబాద్ నగరంలో దొరికేస్తుంది, కొన్ని ఊర్లలో చెరుకు రసం దొరకదు. మరి వాళ్ళు ఏం చేయాలి? చెరుకు రసం లేకపోతే పటికి బెల్లం ఉంటుంది, ఆ పటికి బెల్లాన్ని శుభ్రంగా ఫోటర్ చేయాలి, అందులో యాలుకలు కొట్టించి అందులో వేయాలి, యాలుకలు వేయాలి. యాలుకలు వేసిన తర్వాత కొద్దిగా పచ్చకర్పూరం వేయాలి అందులోనే వండి చేసి, దానిలో అప్పుడు నీళ్లు పోయాలి. ఈ నీళ్లు పోసి కలిపితే చెరుకు రసమైన టేస్ట్ వస్తుంది, అది దానివల్ల అభిషేకం చేయొచ్చు. ఆ రకంగా కూడా చేస్తే చెరుకు రసం దొరకని వారికి ఈ విధానం చేయాలి. చెరుకు రసం దొరికితే గొడవ లేదు, 1 లీటర్ చెరుకు రసం తీసుకెళ్ళి అభిషేకం చేసుకుంటాం అనుకున్నది ఫోన్లన్నీ కూడా విజయవంతంగా ఎదరికి వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే గురుగారు, వృషభ రాశి వారికి ఆగస్టు నెలలో ఎలా ఉండబోతుంది, అలాగే వారు చేసుకోవాల్సిన పరిహారాల గురించి కూడా చాలా చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదములు.